వెల్కమ్ టు రాజనీతి నాలుగేళ్ల క్రితం ఘోరంగా ఓడిపోయి దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సమరోత్సాహంతో రెంకలేస్తోంది వైసీపీ దౌర్జన్యాలు దాడులు అవినీతి అరాచకాలతో ఉద్యోగాలు ఉపాధి లేక విసిగిపోయిన ప్రజలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు వైసీపీ నాయకులు క్యాడర్ పోలీసులు వీళ్ళందరి చేతుల్లో దారుణంగా అణిచివేతకు గురై దాడులకు గురై తప్పుడు కేసులకు గురైన తెలుగుదేశం శ్రేణులు బదులు తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయాక రెండేళ్ల పాటు నిస్తేజంగా ఉండిపోయిన తెలుగుదేశం నేతలు ఇప్పుడు మారిన పరిస్థితులు కేడర్ ఉత్సాహం చూసి చురుగ్గా మారారు ముఖ్యంగా ఒంగోలులో నిర్వహించిన మహానాడు విజయవంతం కావడంతో నేతల్లో నమ్మకం పెరిగింది ఆ మహానాడు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం చాలా అడ్డంకులు సృష్టించింది ఎక్కడా స్థలాలు దొరకనివ్వలేదు రైతులు తమ పొలాల్లో మహానాడు నిర్వహించుకోవాలని స్వచ్ఛందంగా ముందుకొచ్చారు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సులు కూడా దొరకకుండా చేసింది అయినా కూడా ఎవరికి వారే ట్రాక్టర్లు బైకులు కార్లతో సుదూర ప్రాంతాల నుంచి కూడా తరలివచ్చారు ఐదారు వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా బైకుల మీద వచ్చారంటే ఈ ప్రభుత్వం మీద ఎంత కసిగా ఉన్నారో అర్థమవుతుంది మొన్న చిత్తూరు జిల్లాలో చంద్రబాబు యాత్రలో కావచ్చు నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేష్ యాత్రలో కావచ్చు అడ్డుకోవటానికి వచ్చిన వైసీపీ కార్యకర్తలకు టీడీపీ శ్రేణులు పెట్టాయి దౌర్జన్యానికి దిగితే అంతకు మించిన హింసను రుచి చూపిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు ఎన్నికలకు ముందే డి అంటే డి అనే పరిస్థితులు ఏర్పడ్డాయి వీటన్నిటికీ తోడు యువనాయకుడు లోకేష్ కూడా ఎక్కడా తగ్గట్లేదు పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి అధికార పక్షానికి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు అధికారంలోకి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటున్నారు తన కుటుంబం జోలికి తన కార్యకర్తల జోలికి వచ్చిన ఎవరిని కూడా వదిలేదు లేదని కరాఖండిగా చెప్తున్నారు దీనికోసం ఒక బుక్ కూడా మెయింటైన్ చేస్తున్నా అన్నారు లోకేష్ బాడీ లాంగ్వేజ్ కూడా ప్రమాదకరంగా కనిపిస్తోంది సరిగ్గా ఇదే అంశం మీద చంద్రబాబు నాయుడు వర్రి అవుతున్నారట మామూలుగా శాంత స్వభావిగా ఉండే చంద్రబాబు కూడా ఇటీవల కాలంలో ఆయన వైఖరిలో కూడా చాలా మార్పు వచ్చింది ఈ మార్పుకు కారణం వైఎస్ జగన్ అని చెప్పుకోవాలి అణచివేత అధికమైతే ఎంతటి శాంత స్వభావాలైనా తిరగబడతారన్నట్టు అధికార పార్టీ అరాచకాల మీద చంద్రబాబు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు అధికారంలోకి వస్తే ఎవరిని వదలని చెప్తున్నారు అయితే కేడర్లో రగులుతున్న కసిని చూసి కొంత ఆందోళన కూడా చెందుతున్నారట రేపు అధికారంలోకి వస్తే ఇంత కసిగా ఉన్న కేడర్ని మనం ఆపగలమా అదుపు చేయగలమా అని ఒకప్పుడు ఎన్టీఆర్ మంత్రివర్గంలో తన సహచార మంత్రి పార్టీలో అత్యంత సీనియర్ అయిన ఒక నాయకుడితో అన్నారట సాధారణంగా శాంత స్వభావంగా ఉండే టీడీపీ కార్యకర్తలు ఇంతగా రగిలిపోతున్నారంటే వైసీపీ చేసిన అరాచకాలే కారణం అన్నారట రేపు తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇంత కసిగా రగిలిపోయే వాళ్ళని ఆపలేమని వీళ్ళకిప్పుడు లోకేష్ కూడా తోడయ్యాడని చెప్తూ లోకేష్ రోజు రోజుకు రాటుదేలుతున్నాడు ఒక్కోసారి లోకేష్ మాటలు తనను కూడా భయపెడుతున్నాయని చెప్పారట దానికి ఈజీ గోయింగ్ నేచర్ ఉన్న సీనియర్ మంత్రి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అగ్రెసివ్ పాలిటిక్స్ చేశారు మీరు ఎలా మారతారని మేము ఎప్పుడు అనుకోలేదని బదిలిచ్చారట అయినా వైసీపీ నేతలు ఇంత అరాచకంగా దాడులు చేయించడం కేసులు పెట్టించడం చేస్తున్నప్పుడు సఫరైన కేడర్లో ఎలాంటి ప్రతిస్పందన ఉంటుందని దీని గురించి అందగా పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పారట లోకేష్ పార్టీ కేడర్ నమ్మకాన్ని కూడా చూరకున్నాడని చెప్పి బాబుని శాంతపరిచారట ఈ ఇన్సైడర్ స్టోరీలో చంద్రబాబుతో కలిసి పనిచేసిన సీనియర్ మంత్రి ఎవరో నేను మీకు క్లూ ఇస్తాను మీరు ఆ మంత్రి ఎవరో కామెంట్స్లో చెప్పండి ఆప్షన్ ఏ అశోక్ గజపతి రాజు ఆప్షన్ బి అయ్యన్న పాత్రుడు ఆప్షన్ సి బుచ్చయ్య చౌదరి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్